ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపించే ఈ యాప్స్ ఏ కాకుండా ఈ యాప్స్ కి ఇంకా నెక్స్ట్ లెవెల్ లో మీ ఎడిటింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటున్నారు అంతే కాకుండా యాప్స్ ఏంటివి వాటిని ఏ విధంగా యూస్ చేయాలనే ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోవాలనుకుంటున్నారు సో ఈ వీడియో వచ్చేసి మీకు 100% యూస్ అవుతుంది మీ షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ ని కూడా ఎక్సలెంట్ గా ఎడిట్ చేసుకోవచ్చు మనకి ఇంతకుముందు చూపించిన యాప్స్ కాకుండా సో ఈ యాప్స్ కి అయితే మీరు స్విచ్ అవ్వచ్చు మనకి ఎక్సలెంట్ గా ఎడిటింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది యాప్స్ ఏంటివి ఏ విధంగా వర్క్ అవుతాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ముందు వీడియోని అయితే లైక్ చేయండి సో మరి ఆలస్యం లేకుండా టాపిక్ లోకి వెళ్ళి फ्रेंड्स इन फर्स्ट ऐप मन की बीटा ऐप सो आलमोस्ट ऐप मन की काइन मास्टर लागने मन की वाटर मार्क उड़ा सो आलमोस्ट काइन मास्टर फीचर्स काइन मास्टर प्रो वर्षन वाड़ने वाले मन की बीटा ऐप एक्सलेंट यूज सो आलमोस्ट मन की काइन मास्टर एफेक्ट्स ट्रांजिशन यानी आलमोस्ट इंदोलना मन की लिरिक्स बीटा ऐप ना क्रिएट मन की एक्सलेंट ऐप यूज अटे काइन मास्टर ऐप अनेक इबंधी वाले बीटा के स्विच अवच्छ मन की యాప్ అనేది కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది మనకి హై క్వాలిటీలో కూడా వీడియోస్ ని అయితే మనం రెండరింగ్ చేయవచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ సెకండ్ యాప్ వచ్చేసి మనకి వీడియో మేకర్ ఫర్ యూట్యూబ్ అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎవరైతే చేస్తుంటారో యూట్యూబ్ క్రియేటర్స్ ఉంటారు కదా సో వాళ్ళకైతే వీడియో మేకర్ ఫర్ యూట్యూబ్ ఈ యాప్ అయితే మనకి ఎక్సలెంట్ గా యూస్ అవుతుంది సో కైన్ మాస్టర్ వీటా ఈ యాప్ లాగానే ఉంటుంది బట్ ఏంటి అంటే కొన్ని ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ కానీ కొన్ని దానిలో దీనికి డిఫరెంట్ ఉంటుంది అన్నమాట సో మనకి లేయర్స్ కూడా కొన్ని ఎక్స్ట్రా లేయర్స్ ఉంటాయి అన్నమాట మీరు వాటర్ మార్క్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా ఎఫెక్ట్స్ ని కూడా మీ వీడియోస్ లో అయితే ఎఫెక్టివ్ గా అయితే మీ వీడియోస్ ని అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు అన్నమాట సో మనకి ఈ యాప్ కూడా ఎక్సలెంట్ గా యూస్ అవుతుంది యూట్యూబ్ వీడియోస్ ప్రెజెంట్లీ వాళ్ళకైతే ఈ యాప్ కూడా ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది సో ఆల్మోస్ట్ మీరు కైన్ మాస్టర్ అటువంటి యాప్స్ యూస్ చేస్తున్నారంటే బాగానే ఉంటుంది బట్ ఏంటి అంటే తెలియని వాళ్ళకి కూడా ఈ యాప్ అయితే మనకి బాగానే ఉంటుంది స్పెషల్లీ యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు కదా వాళ్ళకైతే ఎక్సలెంట్ యూస్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ సైడ్ చూడండి మీకు లోపల వచ్చేసి మనకు ఆప్షన్స్ అనేటివి విధంగా ఉంటాయి సో ఈ ఆప్షన్స్ ను యూస్ చేసి అయితే ఎఫెక్ట్స్ ను యూస్ చేసి మనం వీడియోస్ కి అవుట్పుట్ అనేది మనం ఎక్సలెంట్ గా తీసుకురావచ్చు నెక్స్ట్ యాప్ వచ్చేసి మనకి మాంటేజ్ ప్రో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు యాప్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది సో మనకి లోపల ఆప్షన్స్ వచ్చేసి కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంటాయన్నమాట మనకి ఎక్కువ ఫిల్టర్స్ ఉంటాయి అంతే కాకుండా మనకి ఇందులో వచ్చేసి ఏంటి అంటే రెండరింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది అంతే కాకుండా వీడియో అవుట్పుట్ ఏదైతే ఉందో సో దానికి మనం చాలా రకాల లేయర్స్ ని యాడ్ చేసుకోవచ్చు ట్రాన్సిషన్స్ ఎఫెక్ట్ కూడా మోర్ దాన్ 30+ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఉంటాయి మనకి ఒక్కొక్క టాపిక్ కి సంబంధించి కూడా కొన్ని పిక్చర్స్ కానీ స్టిక్కర్స్ కానీ మనకి ఎక్సలెంట్ గా అవైలబుల్ లో ఉంటాయి సో మీ వీడియోస్ కి కూడా ఒకవేళ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా డెమో వచ్చేసి సో ఈ విధంగా అవుట్పుట్ ఇవ్వాలనుకుంటే మీరు ఈ యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు మనకి అవుట్పుట్ అనేది కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది సో యూసేజ్ అనేది కూడా మరి మీకు ఎక్కువ హార్డ్ అనే అనిపించదు అన్నమాట లైక్ ఇన్ షార్ట్ యాప్ ఏ విధంగా యూజ్ చేస్తారో ఆ విధంగా మనకి ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఈజీగా అయితే మీరు యాప్ అయితే యూజ్ చేసుకోవచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు జస్ట్ ఫ్రీగానే ఉంటుంది మనకి యాప్ వచ్చేసి కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది కూడా మీకు బాగానే ఉంటుంది ఎంట్రీ లెవెల్ లో అయితే మనకి ఈ యాప్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది త్రీ యాప్స్ వచ్చేసి మనకి వీడియో ఎడిటింగ్ యాప్స్ సో అంతేకాకుండా మీకు ఇంట్రోస్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు కదా సో వాళ్ళకైతే లో థ్రెడ్స్ ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ లైక్ బటన్ ఈ విధంగా వస్తుంటాయి కదా సో అటువంటి వీడియోస్ ని మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనకి హైపర్ టెక్స్ట్ అనే యాప్ అయితే ఉంటుంది అన్నమాట ప్లే స్టోర్ లో సో ఇక్కడ గమనించండి మీరు ఈ విధంగా ఉంటుంది మనకి యాప్ వచ్చేసి సో ఇందులో వచ్చేసి ఏంటి అంటే మనం ఇంట్రోస్ చేసుకోవచ్చు అంతేకాకుండా లో థ్రెడ్స్ కానీ లేకపోతే మనకి మధ్యలో ఏదైనా టాపిక్ గురించి చెప్తుంటే ఆ టాపిక్ కి సంబంధించి ఇంట్రోస్ వస్తుంటాయి కదా సో వాటికైతే మనకి ఎక్సలెంట్ గా ఈ హైపర్ టెక్స్ట్ యాప్ అయితే యూజ్ అవుతుంది సో యూట్యూబ్ వీడియోస్ చేస్తుంటారు సో వాళ్ళకైతే మధ్య మధ్యలో వీడియోస్ కి క్యాప్షన్స్ కి అయితే ఎక్సలెంట్ గా యాప్ అనేది యూజ్ అవుతుంది మనకి వాటర్ మార్క్ వస్తుంది హైపర్ టెక్స్ట్ అనేది సో వాటర్ మార్క్ కింద మనం ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటే టెక్స్ట్ అనేది ఎడిటింగ్ చేసేటప్పుడు మనం టెక్స్ట్ అక్కడ సెట్ చేసిన తర్వాత వాటర్ మార్క్ కింద సెట్ చేసుకోవాలి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం గ్రీన్ కలర్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మనకి క్రోమాకి ఆప్షన్ ద్వారా మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ అనేది వేరే యాప్ లో ఎరేజ్ చేస్తాం అక్కడికి అయితే మనం ఆ టెక్స్ట్ ఇంట్రోస్ అయితే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ మీరు చూడొచ్చు నేను ఇంతకుముందు వీడియోస్ లో కూడా ఈ యాప్ అయితే యూజ్ చేశాను అంటే టెక్స్ట్ ఏదైతే ఉందో టెక్స్ట్ అనేది ఇంట్రోస్ ఈ విధంగా గ్రాఫిక్స్ లాగా రావడం వస్తుంటాయి కదా సో వాటికైతే ఈ యాప్ అనేది ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది బట్ ఏంటి అంటే దీని యూసేజ్ అనేది మీరు ఈజీగా కొద్దిగా అండర్స్టాండింగ్ చేసుకుంటే మనకి ఎక్సలెంట్ గా ఈ యాప్ అనేది యూజ్ చేయవచ్చు బట్ ఏంటి అంటే వాటర్ మార్క్ అనేది మనకు ఉంటుంది అని దాన్ని తీసే పద్ధతి మీకు తెలిస్తే ఎక్సలెంట్ గా మనకి యాప్ అనేది యూజ్ అవుతుంది వాటర్ మార్క్ కాడికి మనం క్రాప్ చేసి వీడియో అవుట్పుట్ తీసుకుంటే మనకి ఎక్సలెంట్ గా యాప్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూట్యూబ్ థంబ్నైల్స్ చేస్తుంటారు కదా సో వాళ్ళకైతే కానో యాప్ అయితే ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది మనకి ఏంటి అంటే ఇందులో ఆల్రెడీ కొన్ని రకాల టెంప్లెట్స్ ఉంటాయి డిఫాల్ట్ సో ఆ టెంప్లెట్స్ ప్లేస్ లో వచ్చేసి ఏంటి అంటే మన ఫోటోని సెట్ చేసుకోవడం కానీ టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ ని మనం ఎడిట్ చేసి మన టెక్స్ట్ సెట్ చేసుకోవడం సో ఈ విధంగా మనకి ఆల్రెడీ డిఫాల్ట్ గా కొన్ని టెంప్లెట్స్ అయితే ఉంటాయి ఆ టెంప్లెట్స్ లో వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ మనం సెట్
చేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది అన్నమాట. స్టార్టింగ్ రేంజ్ లో ఉన్న వాళ్ళకి అయితే కెమెరా ఆప్షన్ అయితే థంబ్నెయిల్స్ కి ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది. సో అంతే కాకుండా మీ వీడియో ఫోటోస్ ని నెక్స్ట్ లెవెల్ లో కొద్దిగా లుక్ లో హై లుక్ లో మామూలుగా స్టేటస్ లో పెడుతున్నారు కదా, సో అటువంటి పెట్టేదానికి అయితే మనకి పిక్స్లాబ్ అనే యాప్ అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు మనకి లోపల ఆప్షన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. మీరు నియాన్ ఫోటో ఎఫెక్ట్స్ కానీ చాలా రకాల ఫోటో ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ ఎఫెక్ట్స్ ని యూజ్ చేసి అయితే మీ ఫోటోస్ అయితే ఈ లెవెల్ లో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్సలెంట్ గా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది ఫోటో ఎడిటింగ్ అయితే. సో అంతే కాకుండా రిమూవ్ బీజీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. మనకి గూగుల్ లో వెబ్సైట్ ఉంటుంది ఆప్షన్ వచ్చేసి, సో మీరు గూగుల్ లోకి వెళ్ళి రిమూవ్ బీజీ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మీ ఫోటోస్ ని ఎటువంటి ఆప్షన్ లేకుండా అయితే జస్ట్ మీరు ఫోటోస్ ని అప్లోడ్ చేశారనుకోండి బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్ ఎరేజ్ అయిపోతుంది. సో దీని గురించి నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, మీ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను రిమూవ్ బీజీ గురించి. సో ఆ వీడియో చూడండి. మీరు జస్ట్ ఒకటే క్లిక్ తోటి అయితే మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయొచ్చు. ప్లేన్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మీరు ఎక్కడైనా దిగిన బ్యాక్గ్రౌండ్ కూడా ఈజీగా అయితే జస్ట్ వన్ క్లిక్ తోటి మాత్రమే ఎరేజ్ చేయొచ్చు. సో ఎక్సలెంట్ గా యూజ్ అవుతుంది మనకి రిమూవ్ బీజీ ఆప్షన్ అనేది. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో అయితే చూడండి, నేను డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను. సో మనకి ఎక్సలెంట్ గా యాప్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. ఓవరాల్ గా ఎడిటింగ్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకైతే మనకి వీడియోకి సంబంధించి కానీ ఫోటోస్ కి సంబంధించి కానీ మనకి ఈ యాప్స్ అనేవి ఎక్సలెంట్ గా యూజ్ అవుతాయి. సో ఇది ఓవరాల్ గా వీడియో వచ్చేసి ఇదే అనమాట మనకి వాళ్ళ వీడియో వచ్చేసి. సో వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేయండి. అంతే కాకుండా ఇంకా ఎటువంటి ఇంట్రెస్టింగ్ యాప్స్ కానీ టెక్నాలజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే కింద అనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనేది ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మనకి సూపర్ సెప్టెంబర్ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ అనేది ఇంకా రెగ్యులర్ గా కొనసాగుతూనే ఉంటుంది, కాబట్టి మీరు ఎటువంటి వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. సో గైస్ మళ్ళీ మనం రేపటి వీడియో అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ సంతోష్ చారి సైనింగ్ ఆఫ్. జై హింద్. చూస్తూనే ఉండండి ఇస్ బ్రాండ్ టెక్నాలజీ.